రైతు సోదరులందరికీ నమస్కారం. బొప్పాయికి ఈ క్యాప్సిల్స్ ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, వాడటం వల్ల కలిగే ఉపయోగాలను ఇప్పుడు నేను వివరిస్తాను. ఒక ఎకరానికి మొత్తం 30 క్యాప్సిల్స్ వాడాలి. ఒక ప్యాకెట్లో 10 క్యాప్సిల్స్ ఉంటాయి. ఈ 10 క్యాప్సిల్స్లను ఒక దశలో వాడవలసి ఉంటుంది. ఇలా 3 సార్లు వాడాలి. మొదటి దశ 30 రోజుల వయసులో మొదటి 10 క్యాప్సిల్స్ వాడండి. రెండవ దశ మొదటి దశకి 4 రోజుల నుంచి 45 రోజుల తరువాత 10 క్యాప్సిల్స్ వాడండి. మూడవ దశ రెండవ దశకి 4 రోజుల నుంచి 45 రోజుల తరువాత ఆఖరి 10 క్యాప్సిల్స్ వాడండి. ఇప్పుడు ఈ క్యాప్సిల్స్ను ఎలా వాడాలో వివరిస్తాను. ఒక వాటర్ బాటిల్లో కొద్దిగా నీళ్లు తీసుకోండి. మోతాదు ప్రకారం కావాల్సినన్ని క్యాప్సిల్స్ తీసుకుని ఆ వాటర్ బాటిల్లో వేయండి. 1/2 గంట నుంచి 20 నిమిషాల సమయంలో ఆ క్యాప్సిల్స్ కరిగిపోతాయి. అలా తయారైన మిశ్రమాన్ని మీరు 4 పద్ధతుల్లో వాడవచ్చు. మొదటి పద్ధతి వెదజల్లటం. మీరు కలుపుకున్న క్యాప్సిల్స్ మిశ్రమాన్ని కొద్దిగా ఇసుక లేదా పొడిమట్టి, పుట్టమన్ను లేక ఇతర కాంపోస్ట్ ఎరువులలో సరిసమానంగా పొడి పొడిగా చల్లుకోవడానికి వీలు ఉండేలా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఎరువులు అందించినట్లు మొక్కకు అందించండి. చాలామంది రైతులు ఇలా తయారు చేసుకున్న ఇసుక మిశ్రమాన్ని యూరియా డిఏపిలో కూడా కలుపుకునే మొక్కకు అందిస్తున్నారు. అలా చేయటం వల్ల అందులో ఉండే జీవక్రిములు ఎన్నో కొన్ని చనిపోతాయి. అయినప్పటికీ కొంతమంది రైతులు వారికి ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పారు. బలం మందులో కలపకుండా వాటిని విడిగా మొక్కలకు అందించగలిగితే మంచిది. రెండవ పద్ధతి స్ప్రే. వాటర్ బాటిల్లో తయారైన క్యాప్సిల్స్ మిశ్రమాన్ని మీరు ఎక్కువ భాగాలు చేసుకునే బ్యాటరీ లేదా చేతి పంపు ద్వారా స్ప్రే చేసుకోవచ్చు. మీరు స్ప్రే చేసేటప్పుడు మొక్క మొదలు తడిసేటట్లు స్ప్రే చేయాలి. అలా కుదరని పక్షంలో మొక్క మొత్తం తడిసేటట్లు స్ప్రే చేసుకోండి. ఒక క్యాప్సిల్ను మీరు 20 లీటర్ల నీటిలో కలుపుకోవచ్చు. ఇందులో ఉండే జీవక్రిములు భూమికి చేరటం వల్ల ఉపయోగం ఉంటుంది. మీరు తైవాన్ పంప్ అనగా పెట్రోల్ పంప్ వాడటం వలన ఆ జీవక్రిములు భూమికి చేరకుండా గాల్లోనే కలిసిపోతుంటాయి. అందువలన పెట్రోల్ పంప్ వాడటం వలన ఉపయోగము లేదు. మూడవ పద్ధతి డ్రిప్. మీ చేనులో డ్రిప్ ఉన్నట్లయితే పైన తయారీ చేసుకున్న మిశ్రమాన్ని మీరు వెంచరీ ద్వారా మొక్కలకు అందించవచ్చు. అది 30 లీటర్ల ట్యాంక్ అయినా పర్వాలేదు, లేక 200 లీటర్ల ట్యాంక్ అయినా పర్వాలేదు. ఆ మిశ్రమాన్ని డ్రిప్లో ఎక్కించేటప్పుడు వేరే మందులో కలిపి ఎక్కించకండి. నాలుగవ పద్ధతి డ్రెంచింగ్. వాటర్ బాటిల్లో మీరు కలుపుకున్న క్యాప్సిల్స్ మిశ్రమాన్ని ఎక్కువ నీటిలో కలుపుకునే మొక్క మొక్కకి డొక్కులతో పోయించవచ్చు. నీటిపారుదల అంటే ఫ్లడ్ ఇరిగేషన్లో ఈ మిశ్రమాన్ని ఇవ్వచ్చా అనేది చాలామంది రైతుల ప్రశ్న. ఈ క్యాప్సిల్స్ మిశ్రమంలో తక్కువ పరిమాణంలో ఎక్కువ జీవక్రిములు ఉంటాయి. మీరు వీటిని నీటిపారుదలలో ఇవ్వటం ద్వారా మొక్క మొక్కకి చేరే జీవక్రిములు తక్కువ. అందువలన నీటిపారుదలలో ఇచ్చేటప్పుడు మొదటి సంవత్సరంలో ఈ క్యాప్సిల్స్ ప్రభావాన్ని మీరు అంతగా గమనించకపోవచ్చు. గమనిక: ఇది రసాయనిక ఎరువు కాదు. ఫలితాలు వెంటనే కనపడవు. ఫలితాలు కనపడటానికి కనీసం 45 రోజులు సమయం పడుతుంది. మీరు ఈ క్యాప్సిల్స్లను పురుగుల మందులో కలిపి స్ప్రే చేయకూడదు. మీరు అలా చేస్తే ఇందులో ఉండే జీవక్రిములు చనిపోతాయి. రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడటం, భూమిలో వేరుకులు ఎక్కువగా ఉండటం, పురుగుల మందులో ఈ క్యాప్సిల్స్ను కలిపి వాడటం, సరైన మోతాదు మేము చెప్పిన సమయంలో వాడలేకపోవటం వలన రైతులకు ఆశించినంత ఫలితాలు కనపడలేదని మేము గమనించాము. ఇందులో ఉండేవి జీవక్రిములు. అన్ని రకాల భూమిలో ఒకటే రకమైన ఫలితం కనపడకపోవచ్చు. ఒక్కొక్క రైతుది ఒక్కొక్క రకమైన అనుభవం. మేము ఎప్పుడూ రైతులకు చేసే విజ్ఞప్తి ఏమిటంటే, మీ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న అన్ని ఎకరాల్లో ఈ క్యాప్సిల్స్ వాడకుండా కొంత భాగం మాత్రమే వాడి ఆ రెండిటిలో ఉన్న తేడా గమనించండి. 90 మంది రైతులు మొదటి పంటలోనే మంచి ఫలితాలు పొందారు. బొప్పాయిలో ఆశించవలసిన ఫలితాలు: వేరు వ్యవస్థ బలపడటం,
ఆకులు పచ్చగా ఉండటం, మొక్క లావుగా బలంగా ఉండటం, రోగనిరోధక శక్తి పెరగటం, దిగుబడి పెరగటం. 190 మంది రైతులు ఈ పైన చెప్పిన వాటిలో కనీసం ఒక్క తేడా అయినా గమనిస్తారు. చాలా సందర్భాల్లో అంతకంటే ఎక్కువ తేడాలు కూడా గమనించవచ్చు. బొప్పాయికి సంబంధించిన అన్ని సందేహాలను వివరించానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మమ్మల్ని సంప్రదించగలరు. ధన్యవాదములు.